కోపతాపాలు, గ్రూపు రోగాలతో నిట్టనిలువున చీలి కనిపించే కాంగ్రెస్లో కొత్త ధోరణి కనిపిస్తోంది. తగ్గితే తప్ప నెగ్గేలా లేమన్న వాస్తవం కళ్లకు కడుతోంది. బడా నాయకులున్న నియోజకవర్గాల్లో సైతం పరిస్థితులు ఏమంత అనుకూలంగా లేవన్న విషయం తాజా సర్వేల్లో తేటతెలమైంది. అదే సమయంలో టీఆర్ఎస్కు సైతం పూర్తిగా పరిస్థితులు సానుకూలంగా లేవన్న విషయాన్ని కాంగ్రెస్ సర్వేలు పసిగట్టాయి. అధికార పార్టీని నిలువరించాలంటే అందరూ కలవాల్సిందేనన్న కఠోర వాస్తవం నాయకుల కళ్ళు తెరిపిస్తోంది. జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనరసింహ, మల్లుబట్టి విక్రమార్క రేవంత్ రెడ్డి, జీవన్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి సోదరులు, డి శ్రీధర్ బాబు వంటి నాయకులను కాంగ్రెస్ పార్టీ ప్రముఖులుగా భావిస్తోంది. దాదాపు వీరంతా ముఖ్యమంత్రి రేసులో ఉన్నారు. ఈ నేతలు పోటీ చేయనున్న నియోజకవర్గాలపై టీఆర్ఎస్ పార్టీ దృష్టి పెట్టింది. ఓడించడమే లక్ష్యంగా ప్రత్యేక వ్యూహరచన చేస్తోంది. ఒక్క దెబ్బకు రెండు పెట్టెలు అన్నట్టుగా వీరిని స్థానికంగా పరిమితం చేయగలిగితే రాష్ట్ర స్థాయి ఫలితాలను సైతం ప్రభావితం చేయవచ్చని అంచనా వేస్తోంది. ముఖ్యమంత్రి స్థానం సంగతి దేవుడెరుగు. అదే అలసత్వాన్ని, వర్గ విభేదాలను కొనసాగిస్తే తమ సీట్లు గల్లంతవడం ఖాయమని నాయకులు అంతరంగికంగా అంగీకరిస్తున్నారు. డబ్బు కుమరించేందుకు నియోజకవర్గంలోని ద్వితీయ శ్రేణి నాయకులను ఆకర్షించి తిరుగుబాటు లేవనెత్తించేందుకు టీఆర్ఎస్ వ్యూహం రచిస్తోంది. కాంగ్రెస్ పెద్ద నాయకులకు ఇది చాలా తీవ్రమైన పరిస్థితే. ఈ విడత తాము ఓడిపోయినా, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకపోయినా రాజకీయంగా పూర్తిగా నష్టపోవాల్సి వస్తుంది. అందువల్ల ముందుగా కోలుకోకపోతే రాజకీయ జీవితానికి చాప చుట్టేయాల్సి వస్తుందని ప్రముఖ నాయకులకు అధిష్టానం క్లాస్ పీకినట్లు సమాచారం. కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన సర్వే ఫలితాలను సైతం ప్రముఖ నాయకులకు వివరించారు. తమకు తిరుగులేదని భావిస్తున్న నాయకులు గెలుపోటముల సరిహద్దు రేఖ వద్ద ఉన్నట్లు తేలింది. అధికార టీఆర్ఎస్ కొద్దిగా దృష్టి పెడితే కాంగ్రెస్ నాయకుల అదృష్టం తారుమారవుతుంది. జాతకాలు తిరగబడతాయి. ఈ విషయాన్ని తలకెక్కేలా అధిష్టానం వివరించగలిగింది. అందుకే వర్గ విభేదాలను విడిచిపెట్టి ఇతర పార్టీల సంగతిని పక్కన పెట్టి పూర్తి స్థాయిలో గెలుపు కోసం పనిచేయాల్సిందేనన్న అవగాహన వచ్చారనేది కాంగ్రెస్ వర్గాల సమాచారం. తెలంగాణ జనసమితిని ఏం చేయాలనేది కాంగ్రెస్లో ప్రధాన ప్రశ్నగా మారింది. జనసమితి పేరిట పోటీ చేస్తే ఎవరు ఓట్లు వేయరు? ఆ పార్టీకి కేటాయించిన సీట్లు అప్పనంగా అధికార పార్టీకి అప్పగించినట్లు అవుతుంది. అలాగని తమకు టికెట్లు ఇవ్వకపోతే సహించే పరిస్థితి లేదంటూ టీజేఎస్ నాయకులు హెచ్చరికలు చేస్తున్నారు. ఎంతో కొంత మేరకు రాజీ పడదామనుకుంటున్న కోదండరాం మాటను సైతం టీజేఎస్ ద్వితీయ శ్రేణి నాయకులు లెక్క చేయడం లేదు. ఎట్టి పరిస్థితిలోనూ 20 టికెట్లు రాబట్టాలని మంకుపట్టు పడుతున్నారు. టీజేఎస్కు ఉన్న వాస్తవిక బలానికి వారి డిమాండ్కు మధ్య చాలా తేడా ఉంది. 5 సీట్ల లోపునకు టీజేఎస్ను పరిమితం చేస్తే మాత్రమే మహాకూటమికి ప్రయోజనం ఉంటుంది. లేకపోతే టీఆర్ఎస్ తిరిగి అధికార పగ్గాలు చేపట్టడానికి తామే సహకరించినట్లు అవుతుంది. దీనికి ప్రత్యామ్నాయంగా మరో మార్గాన్ని కాంగ్రెస్ అన్వేషిస్తోంది. టీజేఎస్లో 12 మంది వరకు పెద్ద నాయకులు ఉన్నారు. వీరికి కాంగ్రెస్ పార్టీ తరఫున టికెట్లు ఇస్తామంటూ ప్రతిపాదిస్తోంది. దీనివల్ల ఓట్లు చీలిపోకుండా నెగ్గడానికి అవకాశం ఏర్పడుతుందని భావిస్తోంది. అంటే దాదాపు టీజేఎస్ దుకాణం మూతపడిపోతుంది. కోదండరాం కారణంగా కాంగ్రెస్కు నైతిక స్థైర్యం చేకూరుతుంది. ఈ ప్రతిపాదనపై టీజేఎస్లో మల్లగుల్లాలు మొదలయ్యాయి. ఇది ఉభయతారకంగా లాభదాయకమైన ప్రతిపాదన అని నాయకులు అంగీకరిస్తున్నారు. కానీ విమర్శలు ఎదురవుతాయేమోనని జంకుతున్నారు. మహాకూటమిలో మరో ప్రధాన పార్టీగా నిలవనున్న తెలుగుదేశం బలమెంత అన్న విషయాన్ని తేల్చుకునే పనిలో పడింది కాంగ్రెస్. తెలుగుదేశం పార్టీ తన బలాన్ని పెంచి చూపుతోంది. కాంగ్రెస్ వర్గాలు దానిని మరింత కుదించి చూపుతున్నాయి. కానీ వాస్తవంగా గ్రౌండ్ లెవెల్లో ప్రస్తుతమున్న పరిస్థితుల్లో టీడీపీకి ఎన్ని సీట్లు ఇస్తే కూటమికి లాభం చేకూరుతుందన్న అంశాన్ని తేల్చాల్సి ఉంది. ఏ స్థానాలైతే ప్రయోజనదాయకంగా ఉంటుందనే అంశమూ ముఖ్యమే. ఈ రెంటి విషయంలో అవగాహనకు వచ్చే ముందు రాష్ట్ర స్థాయిలో ఫ్లాష్ సర్వేకు కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది. తెలుగుదేశం పార్టీతో చర్చించిన తర్వాత ఇరుపక్షాల మైత్రి పూర్వక అవగాహన మేరకు ఒక జాతీయ సంస్థతో ఈ సర్వేను నిర్వహిస్తారు. ఆ తర్వాతే టికెట్లపై నిర్ణయం తీసుకుంటారు. దీనివల్ల వివాదాలకు సాధ్యమైనంత వరకు దూరంగా ఉండవచ్చని భావిస్తున్నారు.